నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో ముథోల్ తాలూకా ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి సమక్షంలో బాధిత కుటుంబాలకు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించారు. ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందిన రిపోర్టర్ సాయినాథ్ భార్య విజయలక్ష్మికి 2 లక్షల రూపాయల చెక్కులను అల్లం శ్రీనివాస్ కు 33,000 రూపాయల చెక్కును మంద లక్ష్మణ్ కి 2 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి కృష్ణ, తెరాసా పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము, పట్టణ తెరాసా బీసీసీఎల్ అధ్యక్షుడు కాన్లీ సాయినాథ్, తెరాసా నాయకులు రమేష్ మహాశెట్టి, వార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నవరాత్రులు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్రం నలుమూలల డెవలప్మెంట్ చేస్తూ అదే విధంగా సహాయ నిధి కింద ఈరోజు మన ముదోల్ కాన్సెసి మన ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ప్రెస్ రిపోర్టర్ అయిన మన మీ దాంట్లో ఒకడు మన అందరిలో ఒకడు అతని కరోనా మహమ్మారితో ఆయన మరణించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా 2 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైసాకు చెందిన అల్లెం శ్రీనివాస్, మరి అదేవిధంగా నిర్మల్కు చెందిన లక్ష్మణ్, వాళ్ళ గుల్లమాడకు చెందిన లక్ష్మణ్ కూడా ఈరోజు చెక్లు అందనీయడం జరిగింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ గారికి మరియు మన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జయమాతా.